में महाभाग्यम, आरोग्य में महाभाग्यम, आरोग्य में महाभाग्यम, महाभाग्यम। యోగా గురించి మీ అభిప్రాయం చెప్పండి ఒక మాట అందరం ఒకసారి ఇంకా ముందుకి అందరికీ నమస్కారం. మరి ఎల్లుండి 21వ తేదీ నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతి స్వామి ట్రస్ట్ మరియు పతాంజలి యోగా సంస్థ వారి ఆధ్వర్యంలో స్థానిక సిద్దిపేట పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్లో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటు యోగా కార్యక్రమం అనేది ప్రతి మనిషికి అవసరమైనది. నిజ జీవితంలో మనము ఎన్నో ఉదా సమయాలను మనము వెచ్చించి వాటికి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము.
मरी आ आरोग्या मन बासा की रोजू को समयानी वी मन प्रति रोज योग प्राणायाम का आरोग्य उपी मैं को मैं अदे विधा एल्लुंडी निर्वहिते योग दिनोत्सव में मरी अंदर पाल्गोनी अंदर आरोग्य उरकू मरी मुख्य मैं राष्ट्र प्रभुत्व इकड़ योग दिनोत्सव सदर्भ चाला चोट यह योग दिनोत्सव वेड़कल घन निर्वहित मरी स्थाक गौरव मंत्रिवर्य स्थाक हरीश राव गार अदे विधा पट पुरापालक संघं चर्पर्सन कड़वे मंजुला अभी प्रमुख नायक आध्वर्यन इकड़ योग दिनोत्सव वेड़कल निर्वहित जरूरत मरी एक्ना सर मेरू आ योग दिनोत्सव रोजु पागोनी आ रोजुद चप्पना स्फूर्ति मरी तदपरी रोज प्रतिदिन योग निर्वहित అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం. 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 ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. సిద్ధిపేట ప్రజలందరికీ నమస్కారం. పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో జూన్ 21st యోగా డే సందర్భంగా మన హైస్కూల్ గ్రౌండ్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. అదేవిధంగా యోగా డే రోజు ప్రతి ఒక్కరూ ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ అంతర్జాతీయ 9వ యోగా దినోత్సవం ఈ 2023లో జరుపుకుంటున్నాం. ప్రపంచ దేశాలతో పాటు మనందరం కూడా ఆ యోగా డే రోజు యోగా చేద్దాం. అందరం ఆరోగ్యంగా ఉందాం. జై. వేకువ జామున లేచి ఇలా యోగా మరియు ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ యోగా చేస్తూ శారీరక మానసిక రుగ్మతలను దూరం చేసుకుంటూ ఆరోగ్యంగా జీవించాలనే ఉద్దేశంతో యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం జరిగింది. మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రామ్దేవ్ బాబాజీ యోగా మాస్టర్ ఈ యోగాను మరింత ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి గ్రామానికి చేర్చే విధంగా మనం కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఈ జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం సిద్ధిపేట హైస్కూల్ గ్రౌండ్లో యోగా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యోగా మహోత్సవంలో అందరూ పాల్గొని శారీరక మానసిక సమస్యలకు పరిష్కారంగా యోగా ధ్యానమే పరిష్కారంగా భావించి అందరూ సాధన చేసి నిత్యం ఇంట్లో కూడా లేదా మన సెంటర్లో సాధన చేసినా సరే అందరూ కలిసి సాధన చేసి మంచి ఆరోగ్య భారత నిర్మితమని ఆశిస్తూ వందే మాతరం. 21 రోజు యోగా హైస్కూల్ గ్రౌండ్లో జరపబడుతున్నది. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో సిద్ధిపేట ప్రజలందరూ పాల్గొని ఈ యోగా ప్రోగ్రాంని విజయవంతం చేయాలని చెప్పి మనవి. యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం. 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 యోగా ద్వారా ఆరోగ్యంగా మానసికంగా శారీరకంగా అన్ని విధాల బాగుంటుంది. యోగాకు మించింది ఏది లేదు. మీకు తెలియని అనారోగ్యాలు కానీ ఎటువంటి జబ్బులు కానీ ఒక యోగాతోని మాత్రమే తగ్గడానికి అవకాశం ఉంది. మందులతోలు మందులు దూరం అవుతాయి, డబ్బులు మిగులుతాయి, ఆరోగ్యాన్ని చాలా మీరు పొదుపు చేసుకోవచ్చు. మనిషికి కావాల్సింది ఈ కాలంలో ఆరోగ్యం మాత్రమే. మానసిక ఒత్తిడి తగ్గుతాయి, ఆరోగ్యము పెరుగుతుంది. ఓం. అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాలుగా ఎన్జిఓస్ భవన్లో పొద్దున 5:30 నుంచి 7:00 వరకు యోగా నిర్వహించబడుతుంది. ఉచిత శిక్షణ తరగతులు అవి. ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. అందరూ అక్కడికి రండి, అధిక సంఖ్యలో అక్కడ విచ్చేసి ఆరోగ్యాన్ని పంచుకుందాం. జయ యోగా. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి,
ఆరోగ్యంగా ఉండండి యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం 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 అందరికీ యోగా ఇంకా యోగా అందరికీ ఆరోగ్యం ఇంకా యోగా అందరికీ ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాయ్ అంతర్జాతీయ 9వ యోగా దినోత్సవం జూన్ 21న మన సిద్దిపేటలో హైస్కూల్ గ్రౌండ్ లో జరుపుకుంటున్నాం అదే విధంగా ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా యోగాను పాటించాలి యోగా చేయాలి అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం యోగా అనేది ఎవరి సంతం కాదండి అందరికీ అందరికీ పంచుతున్నాం అందరూ చేయొచ్చు అదే విధంగా సిద్దిపేటలో మన హైస్కూల్ గ్రౌండ్ లో జూన్ 21 ఎల్లుండి బుధవారం రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగా ఉంటుంది అందరూ ఆహ్వానితులే దీనికి ఎలాంటి రుసుము లేకుండానే ఉచితంగానే నేర్పిస్తున్నాం అదే విధంగా మాతో పాటు యోగా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం యోగా వాక్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అందరికి జై యోగా యోగా మహోత్సవ భాగంగా ఈరోజు సిద్దిపేటలో ర్యాలీ చేశాము దీన్ని 21వ తారీఖు జూన్ రోజు ప్రపంచవ్యాప్తంగా యోగా మహోత్సవం చేసుకుంటున్నాం దీనికి అందరూ సిద్దిపేట ప్రజలు అందరూ ఇంటింటా కూడా ఎవరు వారు యోగా చేసుకొని గ్రూప్ విధంగా కూడా చేసుకోవచ్చు హైస్కూల్ గ్రౌండ్లో దీన్ని నిర్వహిస్తున్నాం దీనికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం జై యోగా యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయము యోగా వాక్ అనేది హై స్కూల్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీ తీస్తూ నినాదాలు ఇస్తూ చేయడం జరిగింది ఈ ప్రజలందరూ ఈ విషయం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకొని అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడమే కాకుండా ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మందులు కానీ ఆపరేషన్లు కానీ ఎలాంటి రోగాలకు దగ్గరికి రానియకుండా యోగా పనిచేస్తుంది యోగా అనేది ఒక లైఫ్ స్టైల్గా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా యోగా చేసి సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని చెప్పి సిద్దిపేట ప్రజలకు మనవి చేస్తున్నాం.